హలో యూఎస్ నమస్తే నేను మీ ఆంజనే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఎన్నో ఉన్నాయి వీటన్నిటి వెనకాల ఇప్పుడు ఈసారి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎం స్థానంలో కూర్చోడం జరిగింది వీటన్నిటి తర్వాత కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేదు ప్రజల ఒపీనియన్ పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది కానీ హైడ్రాన్ తీసుకొచ్చి ప్రజల నోట్ పేద ప్రజల నోటిని కొడుతున్నాడు అని చెప్పేసి కొన్ని వివాదాలు కొన్ని మాటలు వస్తున్నాయి వీటన్నిటి గురించి మన ముందు మాట్లాడడానికి అధికార ప్రతినిధి పొలిటికల్ అనలిస్ట్ మనోహర్ రాయ్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే అన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది చేయకుండా ఇప్పటివరకు ఆరు పథకాలు అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఏ పథకాలు అవ్వకుండా ఒకటే ఒకటి అయ్యింది ఫ్రీ బస్ స్త్రీలకు ఏది అవ్వకుండా ఒకటి హైట్రాన్ తీసుకొచ్చి ప్రజలను డైవర్ట్ చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు డెబ్బై కోట్ల మంది మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన అదొకటే కాదు దాదాపు నలభై ఏడు లక్షల మందికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం ఇది అక్షర సత్యం మీరు నేను చెప్పిన తప్పైతే మీరు ఏ శిక్ష వేసిన సిద్ధం సమాచార హక్కు చట్టం ఉంది దాని ద్వారా మీరు సమాచారం తెప్పించుకోవచ్చు ఈరోజు వరకు ఇంకా పెరగవచ్చు అదేవిధంగా నలభై మూడు లక్షల మంది పైచీలకు వాళ్ళకి ఐదు వందల రూపాయలకే సబ్సిడీకి సిలిండర్ ఇస్తున్నాం అన్నీ చేసుకుంటా పోతున్నాం అదేవిధంగా రుణమాఫీ గత ప్రభుత్వం వాళ్ళ చేత కాలేదు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేత కాలేదు సిలిండర్ రాలేదు ఎందుకు రాలేదు సబ్సిడీ వస్తూనే ఉంది నలభై మూడు లక్షల మందికి వస్తుంది అది అందరికీ రాదు ఎవరైతే సా రేఖ దిగు సామాన్యులు ఉన్నారో ఎవరైతే ఉన్నారో అర్హతలను బట్టి వాళ్ళందరికీ కూడా సిలిండర్ వస్తుంది సబ్సిడీ దాదాపు నలభై మూడు లక్షల మందికి వస్తుంది ఇది లెక్కత నేను రాష్ట్రం మొత్తంగా వస్తుంది నేను ఆ అబద్ధం చెప్పట్లేదు మీరు ఇంకా అందుకు విచారణ జరుపుకోవచ్చు అదేవిధంగా రుణమాఫీ వాళ్ళు చేయలేకపోయారు ఏదో ఈ ప్రభుత్వం మేము ఉన్నాం కదా అధికారంలో ఉన్నాం కదా కావాలని చెప్పి వాళ్ళ మీద నిందలేదు ఈ అక్షర సత్యాలు ఇవి వాళ్ళు లక్ష రూపాయల రుణమాఫీని పదేళ్లలో నాలుగు సార్లు నాలుగు విడతలుగా చేశారు అది కూడా ఏమైంది వాళ్ళు చేసే రుణమాఫీ చేసేలోపు ఆ వడ్డీ మొత్తం అసలకే సరిపోయింది వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ ప్రయోజనం లేకుండా అయిపోయింది కానీ మేము అట్లా కాదు ఆగస్టు పదిహేనో తారీఖున చేస్తున్నాం దాదాపు ఇప్పటివరకు ఇరవై రెండు లక్షల ముప్పై వేల పైచిలుపు ఖాతాల్లో పద్దెనిమిది వేల కోట్ల డబ్బును వేసినాం ముప్పై ఒక్క కోట్ల ముప్పై ఒక్క వేల కోట్లను పెట్టుకున్నాం లక్ష్యంగా దాదాపు ముప్పై వేల ముప్పై ముప్పై లక్షల యాభై వేల మంది రైతులు కనుక్కొను కానీ ఇరవై రెండు లక్షల ముప్పై వేల మంది రైతుల ఖాతాల్లో అయినాయి మిగతా వేసినవన్నీ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల తిరిగి రావటం జరిగింది సరే అది కొంత జాప్యంగా అందులో ఏ అవినీతి జరగలేదు కానీ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి కొంతమంది రాజకీయ లబ్ధి కోసం అందులో వేలు పెట్టే ప్రయత్నం చేశారు కానీ రైతులు ఎవరు రావట్లేదు ఎందుకంటే మేము దరఖాస్తులు తీసుకుంటాను వ్యవసాయాధి మండల వ్యవసాయాధికారులు రాని వాళ్ళు పోయి కలుస్తున్నారు ఇందులో ఆధార్ కార్డులు తప్పులుంటే సరి చేసే విధంగా మేము దరఖాస్తు తీసుకుంటాను రెండు లక్షల పైచిలకు రుణాలు ఉంటే మీరు ముందే కట్టుకోండి ఆ పైన అని చెప్తాను పదివేలున్నా ఇరవై వేలున్నా ముప్పై వేలున్నా ఆ ముప్పై వేలు ఇరవై వేలు కట్టుకోండి మిగతా రెండు లక్షలు మేము మాఫీ చేస్తాం ఎందుకని అంటున్నామంటే మళ్ళీ రుణాలు రీషెడ్యూల్ కావాలంటే పైన బాకీ ఉంటే వాళ్ళు చేయరు కాబట్టి మేము రెండు లక్షలు కట్టాలంటే పైన అది మీరు చేసుకోండి అని వాళ్ళకు సూచించిన పాపం కొంతమందికి సమాచారం జరగలేదు అందువల్ల కొంత ఆగిపోయింది కాకపోతే ఇంకా ఒక ఏడెనిమిది లక్షల మందికి ఈ పండగ లోపు పద్నాలుగు పదిహేనో తారీఖు లోపు తప్పకుండా వేస్తాం సంపూర్ణంగా రుణమాఫీ అయింది వాళ్ళు ఇరవై ఆరు లక్షల మందికి వేస్తే మేము ఇప్పటివరకు అంటే ఇరవై రెండు లక్షలు ఇంకా మాహా అంటే ముప్పై దాకా దాకపోయే అవకాశం ఉంది కాబట్టి ఇంకెక్కడ పక్కదారి హైడ్రా హైడ్రా దేనికోసం అది రేవంత్ రెడ్డి గారు కోసమా లేకుంటే కాంగ్రెస్ పార్టీ కోసమా కానీ ఏ చేసినా పని చిరస్థాయిగా చరిత్రలో ఉండాలి మంచి చేయడం కోసం ఇప్పుడు ఈ తరం కోసం కాదు మనం చేసే తప్పులు భవిష్యత్ తరాలకు ముప్పు కాకూడదు హైదరాబాద్ ఒకప్పుడు సుందర భాగ్యనగరం ఇటు ఒక పక్క ఎడు చూసిన తోటలు ఒక పక్క చెరువులు సరస్సులు సహసంగా ఏర్పడినటువంటి రాళ్ళు పెద్ద పెద్ద కొండలు ఇట్లా అందమైనటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతం హైదరాబాద్ ఇవాళ ఏం చేసినాం మనం ఒక అడవులు చెట్ల చెట్ల రూపంలో పెద్ద పెద్ద చెట్లు అందంగా ఉన్నటువంటి నగరాన్ని కాంక్రీట్ జంగిల్గా చేసేసి పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా విపరీతమైన కలుషితాలని వెదజల్తున్నాం ఇవాళ దాని ఇవాళ హైదరాబాద్లో చిన్న వస్తే ఈ విధంగా వరదలా మారటానికి చెరువు రోడ్లు చెరువులుగా కావడానికి కారణం ఎవరు మనం కాదా ఎవరైతే మన మనుషులు మన తప్పిదాలు తెలిసి కూడా తప్పు చేస్తాను ఇప్పుడు ఆ రోజు నిజాం కాలం నుంచి అంతకుముందు నుంచి కూడా ఈ సహసిద్ధంగా ఏర్పడిన చెరువులు ఉన్నాయి వరద ముప్పు నుంచి హైదరాబాద్ను రక్షించడం కోసం తవ్వినటువంటి సరస్సులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి వాటన్నిటిని మనం ఇక ఆక్రమించుకునే చట్టాలను మనం అతిక్రమించే సిస్టమ్ వచ్చినట్టు చేయటం వల్ల బహు పర్యావరణానికి ముప్పుగాటు వాడటమే కాకుండా భవిష్యత్ తరాలు జీవించడానికి కూడా పరిస్థితులు కష్టంగా ఉంటాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు ఆయన ఇప్పుడు ఇప్పుడన్న మాట కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడారు నాగార్జున గారు ఎన్ విషయం ఎన్ విషయంలో వారు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాట్లాడారు తర్వాత వారు ప్రతిపక్ష నాయకుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడారు అదేవిధంగా త్రిబుల్ వన్ జివో పరిధిలో ఉన్నప్పుడు వారు అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఎవరైనా కానీ ఇట్లా జరుగుతున్నాయి త్రిబుల్ వన్ పరిధిలో ఉన్నటువంటి పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి ఒక నాయకుడు అయింది కాబట్టి ఒక మంచి చేయటం కోసం భవిష్యత్ తరాలు సుఖశాంతులతో ఆరోగ్యంగా ఆనందంగా ఎటువంటి విపత్తులు లేకుండా జీవించడానికి రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేటువంటి దారిని ఏర్పాటు చేశారు దానికి నిజంగా నేను ఒక్కటే చెప్తున్నా పేదవాడు ఎవడు తప్పు చేయరండి మధ్యతరగతి సామాన్యులు కూడా తప్పు చేయరు ఎవరైతే అహంకారం బలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఏమైంది ఏదైనా మేము చట్టమా ప్రభుత్వం మాకు లెక్కలేదు మేమేం చేసుకుంటా పోతాం అధికారుల ఏమేమి చెప్పు చేతలా తెచ్చుకుంటాం అన్న వాళ్ళకే ముప్పు ఉంది కానీ సామాన్యులు ఎవరు కూడా తప్పు చేయలేదండి అక్కడ ఇప్పుడు ఇప్పుడు ఆ హైడ్రాక్ కూడా కొన్ని చట్టాలు చెరువులు కుంటలు వీటికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి ఇప్పుడు నాగార్జున గారు ఇన్వెన్ ఇన్కన్వెన్షన్ ఎందుకు కూల్చే అక్కడ వ్యాపారం జరుగుతుంది చెరువులో చెరువులో ఘట్టమే కాకుండా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ కట్టడమే కాకుండా సంవత్సరానికి వందలాది కోట్ల వ్యాపారం జరుగుతుంది అక్కడ అదేవిధంగా అక్కడ నాగార్జున గారు వ్యవసాయం చేసుకుంటే తప్పు కాదు అక్కడ అక్కడ పర్యావరణానికి ముప్పు కాదు వ్యా వ్యాపారం చేయటం వల్ల తర్వాత చెరువుకు చెరువు మధ్యలో కట్టి చెరువు నీరు బయటికి రాకుండా బయట వరద చెరువులో పోకుండా ఒకవేళ వరదలు వచ్చే విధంగా అక్కడ కట్టడం ఉంది కాబట్టి వ్యాపారం జరుగుతుంది కాబట్టి కూల్చారు అట్లాంటి తాత్కాలిక నిర్మాణాలు కూల్చారు చెరువులో కట్టినటువంటి విల్లాలు ఎవరైనా సరే బిల్డర్లు పాపం వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు చెరువులో కట్టినటువంటి విల్లాలను సుప్రీంకోర్టు ఇచ్చిన మొన్న ఇచ్చిన తీర్పు ప్రకారమే చేశారు తప్ప నాలాల మీద ఉన్నటువంటి వాటిని వాటి భవనాలను చెరువుల్లో కట్టినటువంటి భవనాలను వాటిని కూల్చారు బఫర్ జోన్లో ఉన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చి మీరు ఖాళీ చేయాల్సిందే మీరు సమయం ఇస్తున్నామని చెప్పి చెప్పారు మరి ఎక్కడ జరుగుతుంది నా రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమన్నా ఆ పని చేయటం వల్ల ఆయనకి ఏమన్నా కలిసి వస్తుందా ఎందుకు భవిష్యత్ తరాలకు జరగాలి ఎందుకు జరగాలి సరే ఇప్పుడు నాగార్జున ఇన్కెన్షన్ సెంటర్ కమర్షియల్గా బిజినెస్ వందల కోట్లు అవుతుంది పల్లం రాజు గారు కూడా అంతే కూల్చేశారు అక్కడ వ్యాపార సంస్థగా ఉన్నది కూల్చేశారు కాంగ్రెస్ నాయకుడు ఆయన పెద్ద నాయకుడు ఓకే ఇదిలా ఉంటే దుర్గం చెరు ఒకప్పుడు ఇప్పుడు ఐ ల్యాబ్స్ ఇన్ఆర్బిట్ మాలు ఇవన్నీ ఉన్నాయి అక్కడి వరకు దుర్గం చెరువు ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధి చెరువు శిఖం ఎక్కడైతే ఉన్నదో అది ఎఫ్టిఎల్ కూడా చెప్తలేను చెరువు లోపల ఉంటే తప్పకుండా ఎవరు ఓవైసీ కూడా ఇచ్చారండి ఓవైసీ గారి కళాశాలకు కూడా ఇప్పుడు కాలేజీ కాబట్టి స్కూల్స్ కాబట్టి అక్కడ నలభై వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు కాబట్టి అర్ధాంతరంగా దాన్ని పూజించడం వల్ల విద్యార్థులు వేరే తరలించడం ఇబ్బంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం మరి వేసవి సెలవుల్లో తప్పకుండా చర్య జరుగుతుంది ఎవరైనా వదిలిపెట్టేది లేదు ఎక్కడున్నా సరే